ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతూ ఉంది పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ముఖ్యంగా ప్రభుత్వం మీద పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలకు మాకు ఎటువంటి సంబంధం లేదు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు మేము ఖండిస్తున్నామని చెప్పి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఒక ప్రకటన రిలీజ్ చేసింది తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు నారాయణ దాస్ కిషన్ దాస్ నారంగ్ ఈయన లవ్ స్టోరీ నిర్మాత కూడా ఈయన పేరిట ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ అయింది పవన్ కళ్యాణ్ చేసిన బాధ్యతారహితమైన వ్యాఖ్యలకు మాకు ఎటువంటి సంబంధం లేదు ఏదైనా వ్యాఖ్యలు చేస్తే ఏదైనా ఇటన్నిటికీ అధికారికమైన ఆర్గనైజేషన్ తెలుగు ఫిలిం కాంబర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాత్రమే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి వస్తేనే ఏదైనా ఒక ప్రతిపాదన అయినా లేకపోతే ఏదైనా ఒక వ్యాఖ్య అయినా మీరు తీసుకోండి తప్ప ఎవరెవరో వ్యక్తులు వాళ్ళ వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ఏవేవో వ్యాఖ్యలు వివిధ వేదికల మీద చేస్తారు ఆ వ్యాఖ్యలకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎలాంటి సంబంధం లేదు ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది వాస్తవానికి అయితే రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ చెలరేగి మాట్లాడిన విషయం తెలిసిందే ప్రభుత్వం మీద విమర్శలతో దాడి చేశారు అదేదో ప్రభుత్వం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మీద కక్షక్ సాధింపు చర్యలు చేపడుతోందని కేవలం పవన్ కళ్యాణ్ గురించి ఇండస్ట్రీని బాధ పెడుతోందని అవన్నీ కూడా తన రాజకీయ పబ్బం గడుపుకోవటానికి కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యల పట్ల తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్కళ్ళుగా తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇప్పటికే చిన్న నిర్మాతలు కొంతమంది అక్కడక్కడ తమ వ్యతిరేకతను తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు ఈ పరిస్థితుల్లో అధికారికమైన ఆర్గనైజేషన్ అయిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్పందించడం అనేది చాలా కీలకమైన విషయం అని చెప్పాలి నారాయణదాస్ కిషన్ దాస్ నారంగ ఈయన లవ్ స్టోరీ సినిమా నిర్మాత కూడా లవ్ స్టోరీ సినిమా కూడా మొన్ననే రిలీజ్ అయింది అద్భుతంగా అది ప్రదర్శించబడుతోంది ఇటు ఆంధ్రప్రదేశ్లో అటు తెలంగాణలో ఎటువంటి అయితే లేవు అదే సమయంలో మొన్న పేర్ని నాని ఒక బృందం కలిసినప్పుడు కూడా మీరు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు సమస్యలన్నీ కూడా సాల్వ్ చేస్తామని మాటిచ్చింది ప్రభుత్వం చాలా హ్యాపీగా ఉంది మాకు కానీ అదే సమయంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్ని ఇండస్ట్రీకి మీరు ఆపాదించవద్దు అది ఆయన వ్యక్తిగతమైన అభిప్రాయం మాత్రమే ఇండస్ట్రీ అభిప్రాయం కాదని కుండబద్దలు కొట్టినట్టుగా ప్రశ్నట్లో ప్రస్తావించడం జరిగింది అయితే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల పట్ల ఇండస్ట్రీలో ఇంకా చాలామంది బయటకు వచ్చే అవకాశం ఉందంటున్నారు ఇంత ముందు చెప్పినట్టుగా చిన్న చిన్న నిర్మాతలు వచ్చారు ఇప్పుడు నారాయణ దాస్ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఒక ప్రకటన బాహాటంగా చేసింది అయితే ఇది సరిపోతుందా అనేది ఇక్కడ మనం ప్రశ్న ఎందుకంటే బడా బడా నిర్మాతలు ఉన్నారు బడా బడా హీరోలు ఉన్నారు వీళ్ళందరూ కూడా వాళ్ళందరి తరఫున వకాల్ తాపుచ్చుకొని పవన్ కళ్యాణ్ మాట్లాడారు పవన్ కళ్యాణ్ తనొక్కడే మాట్లాడలేదు తన గురించి ఒక్కటే మాట్లాడలేదు ప్రభాస్ గురించి మాట్లాడాడు రాణా గురించి మాట్లాడాడు రా రాజమౌళి గురించి జూనియర్ ఎన్టీఆర్ గురించి నాని గురించి ఇలా అందరి గురించి ఆయన వకాల్తాపుచ్చుకొని మాట్లాడినప్పుడు సో ఇండస్ట్రీ నుంచి ఎవరు మాట్లాడతారు అంటే మా ఇండస్ట్రీ మా అసోసియేషన్ తరపు నుంచి కూడా నటీనటుల సంఘం నుంచి కూడా దీనికి సంబంధించి స్పందన రావాల్సి ఉందని ప్రభుత్వం ఆశిస్తోంది కేవలం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నుంచి చూస్తే మాత్రమే సరిపోదు మిగతా వాళ్ళు కూడా ఇది మాకేమీ సంబంధం లేదు అని చెప్పాలి లేదంటే చాలామంది అది వెనక నుండి పవన్ కళ్యాణ్ని మాట్లాడించినట్టుగా భావించాల్సి వస్తుందనేది ప్రభుత్వం యొక్క ఆలోచనగా కనపడుతా ఉంది మరి ఏం జరుగుతుంది కేవలం ప్రభుత్వం ఈ ప్రకటనతో సంతృప్తి చెందుతుందా లేకపోతే ఇంకా దీనికి సంబంధించి మరింత నష్ట నివారణ చర్యలు అటువైపు నుంచి ఇండస్ట్రీ వైపు నుంచి వస్తాయా మనం వేచి చూడాలి